ఆర్టీసీ సమ్మె ఉధృతం అవుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలీనం మినహా మిగిలిన డిమాండ్లు పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కమిటీ నియమించింది. కమిటీలో 6 అధికారులు ఉంటారు. హైకోర్టు సూచించిన 21 అంశాలను కమిటీ పరిశీలించనుంది. 2 నివేదికను ఆర్టీసీ ఎండీకి కమిటీ ఇవ్వనుంది. తక్షణం 1000 అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. మరోవైపు సమ్మెకు కాంగ్రెస్ బీజేపీ మద్దతు తెలపడం అనైతికమని సీఎం కేసీఆర్ విమర్శించారు.